కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంత మంచి పేరు తెచ్చుకుంది మరెవరో కాదండి లెట్స్ వెల్కమ్ అందమైన అమ్మాయి వసంతి కృష్ణ వెల్కమ్ టు కాఫీ విత్ శోభ అలాగే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్యూ సో మచ్ కంగ్రాట్యులేషన్స్ టు యు ఆల్సో కొత్తగా పెళ్ళైంది లవ్ మ్యారేజే కదా అరేంజ్ కమ్ లవ్ యాక్చువల్లీ సో అరేంజ్ ఒక 1 డే అయితే లవ్ ఒక 6 టు 7 మంత్స్ పైనే లవ్ చేసిన అబ్బాయితోనే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది అసలు సూపర్ హ్యాపీ దానికి నా ఇంకేం లేదు నీ ఫోన్ లో షివ్ పేరు ఏమని సేవ్ చేసుకున్నావు షివ్ నీ పేరుని ఏమని సేవ్ చేసుకున్నారు నా పేరు లవ్ అని సేవ్ చేసుకుంటాడు నేను బావా అని సేవ్ చేసుకున్నాను బావా సో నవేడేస్ అందరికి బావా అయిపోయాడు సో అందుకే నేను బావా మాత్రం ఫోన్ లోనే సేవ్ చేసుకున్నా పిలవట్లే ఇప్పుడు శివ్ మూవీ చేయబోతున్నారు హీరోగా లాంచ్ అవుతున్నారు అనేసి విన్నాము సో ఇంకొక హీరోయిన్ యాక్ట్ చేయడం కింద నువ్వే తన పక్కన చేస్తుంటే బాగుండేదేమో నీకు అనిపించలేదు ఇప్పుడే కొత్తగా ఎనివే పెళ్లి అయింది కాబట్టి కొంచెం ఏమైనా చెప్పావా రిస్ట్రిక్షన్ అంటే నువ్వు ఇలాంటి సీన్ చేయకూడదు అలాంటి చేస్తే నాకు ఆల్రెడీ చెప్పేసా ఏమన్నారు నువ్వు ఇలాంటి చేస్తే నేను కూడా చేస్తా సీజన్ 6 బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాలేదు ఏమై ఉండొచ్చు రీజన్ చాలా ఉంది కంటెస్టెంట్స్ ఎక్కువ కావడము సో మేబీ అదే ఉండొచ్చు సో ఇందాక నువ్వు ఒకటి చెప్పావు ఏమన్నావు నువ్వు నీకు శ్రీసత్యకి కొంచెం క్లాష్ కూడా వచ్చింది అని నేను కూడా చూసాను పెళ్లికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు పెళ్లికి చాలా మంది మిస్ అయ్యారు యాక్చువల్లీ నేను కొద్దిగా ఫీల్ అయ్యాను నువ్వు నన్ను పిలవలేదు అని నేను రాలేదు ఇప్పుడు అత్త గాని మావ గాని ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నువ్వు ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తానంటే ఏమైనా అన్నారా ఫస్ట్ నాకు మెయిన్ సపోర్ట్ అత్తయ్య నా హస్బెండ్ పక్కన పెట్టేస్తే నేను మెయిన్ ఒప్పుకోవడానికి రీజన్ షివ్ కాదు వాళ్ళ ఫ్యామిలీ ఉండవచ్చా నీకు ఏదో చేస్తా వెళ్ళిన తర్వాత కొత్తగా వాళ్ళ ఇంటికి ఏదైనా నీట్ చెయ్యారు ఏదైనా వంట వండి పెట్టడం ఏమైనా బెండి ఫ్రై చేసా ఎలా ఫీల్ అయ్యారు శివ్ నేను చేసింది అసలు తిన్నాడు మేమిద్దరం ఉంటే శివే చేస్తాడు సార్ అయితే అవసరం లేదు మరి నేర్చుకో తెలుసు తీసుకో కేర్ చేసే హస్బెండ్ కూడా కలిసి వచ్చుంటే బాగుండేది ఇందాక చెప్పినట్టు రాలేదు కాబట్టి ఒక్కసారి కాల్ చేసి మిస్ అవుతున్నాను కొంచెం రొమాంటిక్ గా చాలా స్వీట్ గా మాట్లాడొచ్చు కదా ఓకే డన్ హలో చెప్పమ్మా శివ్ చెప్పుతా ఏం మాట్లాడాలి ఐ మిస్ యూ ఆల్ శివ్ ఐ లవ్ యూ శివ్ బస్సు గురించి ఏదైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇది కొంచెం ఓవర్ ఉంటది బట్ మా అమ్మ తర్వాత అమ్మ అండి తన ఓ సో మమ్మీ సిస్టర్స్ నెక్స్ట్ బస్సు అంటే ముగ్గురే నా లైఫ్ లో అయిపోయి జీవితానికి అంతే హాయ్ మేడం నా పేరు చందు హాయ్ చందు యాక్చువల్ ఒక అమ్మాయిని లవ్ లో పడేయాలంటే ఎలాంటి క్వాలిటీ అది నువ్వు నన్ను అడుగుతున్నావు హాయ్ అక్క హలో మీరు మ్యారేజ్ కి ముందు మీ హస్బెండ్ కి కిస్ చేశారా ఒక చిన్నగా ఒక ఫన్ గేమ్ ఆడుకుందామా డెఫినెట్లీ సెట్ అప్ ప్లీజ్ వసంతి గారు పెళ్లికి ముందు పవన్ కళ్యాణ్ గారికి డాష్ డాష్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఎవరు లేని టైంలో వసంతి గారిని డాష్ చేశారు డాష్ చేశారు